బండి సంజయ్ అరెస్ట్ వరకు దీనికి సంబంధించి మన దగ్గర మాట్లాడడానికి దుబ్బాక శాసనసభలో రఘునందన్ రావు మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకోండి సార్. చెప్పండి సార్, ఈ అరెస్ట్ ని ఏ విధంగా చేసుకోవాలి? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థిగా ఎదుగుతున్న పరిణామ క్రమంలో దాన్ని జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కంట్రోల్ చేయడానికి అని చేసి పెట్టినటువంటి ఒక తప్పుడు కేసుగా నేను దీన్ని భావిస్తా ఉన్నాను. ఆయన మా పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన టార్గెట్ చేసారు. గట్ల ఇంటి యజమాని కుటుంబ పెద్దని డ్యామేజ్ చేస్తే కుటుంబం డ్యామేజ్ అవుతుందని ఒక తప్పుడు ఆలోచనతో చేశారు. కానీ వాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలమే పునాదిగా ఎదిగినటువంటి పార్టీ. ఈ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా, ఐఎస్ఐ తీవ్రవాదులకు వ్యతిరేకంగా శరీరంలోకి బుల్లెట్లు దిగితే కూడా ఎత్తిన కాషాయపు జెండాను దించకుండా 1980 నుంచి ఇప్పటిదాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 నుంచి 303కి ఇంత ఇంతయి వటుడింతయి అన్నట్టు ఎదిగినటువంటి మా పార్టీ కార్యకర్తల బలము, కార్యకర్తల శక్తి, కార్యకర్తల యొక్క ఆలోచన విధానంతో ఎదిగినటువంటి పార్టీ. కాబట్టి ఇండివిజువల్స్ని టార్గెట్ చేసి ఒకరిని లోపలేసి ఇంకొకరిని ఏదో చేస్తామని భయపెట్టించి నీ ఎమ్మెల్యే పదవి పోతుందని నిన్నేదో ఉరిదీస్తామని భయపెట్టిస్తే ఉడత ఊపులకి ఎవడు భయపెట్టడు లేడు. భయపెట్టడం కూడా జరగాల్సినటువంటి పరిణామాలన్నింటినీ న్యాయస్థానాలలో తేల్చుకుంటాం, నిలబడతాం, అంతకంటే గట్టిగా పోరాడుతుంది. వీళ్ళు ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు? అంటే మీరు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సో నిన్న చూసినట్టయితే నేను డీజీపీ గారితో కూడా కొన్ని ఫైటింగ్ లాగా ఆ దగ్గర దాకా వచ్చింది. సో దీనికి మీరు ఏమి? నేను ఆశాజీవిని ఈ రోజే బెయిల్ వస్తుందని నేను ఆశపడతా ఉన్నాను. మా అడ్వకేట్స్ ప్రాపర్గా ఆర్గ్యూ చేస్తారని, కోర్టు మా వాదనని నమ్ముతుందని, బండి సంజయ్ గారికి ఈరోజు బెయిల్ వస్తుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఒక వకీల్గా నాకుంది. వస్తే ఏంది రాకపోతే ఏంది అనేది ఈవినింగ్ వీ విల్ స్పీక్. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులని మనం తూచా తప్పకుండా అమలు చేయాలి. చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా కోర్టుల గురించి మాట్లాడొద్దు కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేనే మాట్లాడలేదు. అన్న 2 రోజుల్లో మోడీ గారు పర్యటన కూడా ఇక్కడ ఉంది. సో దీనికి సంబంధించి కావాలని ముందస్తు అరెస్ట్ చేసిన ఏం చేసినా ఏం కాదు. నేను ఇందాకే చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎవరి బొమ్మను అడ్డం పెట్టుకుని గెలిచిన పార్టీ కాదు. కార్యకర్తల బేసిస్ మీద గెలిచినటువంటి పార్టీ. కార్యకర్తలే మా పులం, కార్యకర్తలే మా బలం, కార్యకర్తలే పునాది. కార్యకర్తల అండదండలతోటి రఘునందన్ గెలిచిన, మోడీ గారు ఇంత గొప్పగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నా, అవర్ ఇంటెన్షన్ ఈజ్ అంత్యోదయ. గరీబుడే మా ఇది, గరీబునికి సేవ చేయడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం కాబట్టి ఆ పేద ప్రజల ఆశీస్సులు, ఆ మాతృమూర్తుల ఆశీస్సులతోటి భారతీయ జనతా పార్టీ ఇట్లా ఎదిగింది, ఇంకా ఎదుగుతుంది. ఈ అరెస్టులు అన్నీ కూడా వారికే భూమరంగ అయితే వాళ్ళకే దెబ్బతాకుతాయి తప్ప ఇంకొకటి కాదు. కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? దీనికి సంబంధించి నెక్స్ట్ కార్యాచరణ పార్టీ పెద్దలు అందరు కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. బండి సంజయ్ గారు రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాం. రైట్, దీనికి సంబంధించి అయితే ఎవరు వచ్చినా కానీ మేమైతే ఇంకా తగ్గేది లేదు. సో ఒకరి కోసం పార్టీ కాదు పావాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పి కుట్ర జరిగిందని చెప్పి కూడా మనకి ఆ దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్ గారు అయితే మనతో చెప్తున్నారు. కెమెరామ్యాన్ విల్సన్తో అనిల్, హైదరాబాద్ బీజేపీ ఆఫీస్.